తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్నప్పుడు అగ్రిమెంట్ ఏదైతుందో అందులో తెలంగాణలో జాతీయ హోదా ఇవ్వాలా అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఇది తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయాల కోసమే లేపుతున్నటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు అగ్రిమెంట్ ఏదైతే రాస్తున్నప్పుడు రెండు రాష్ట్రాల యొక్క వివాదాస్పదమైనటువంటి విషయాలు ఏర్పడినప్పుడు జాతీయ హోదా తెలంగాణలో నీటి ప్రాజెక్టుకు ఇవ్వాలా అనేటువంటి విషయం అందులో ఎక్కడ కూడా డిస్కషన్ లేదు మాకు తెలంగాణ వస్తే చాలు మేము అన్ని చూసుకుంటాం అనేటువంటి పద్ధతిలో అందరం కూడా ఉన్నాం అదే సమయంలో తెలంగాణ ఇప్పించడానికి ఒప్పించడం కోసం ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతుందో అది జాతీయ ప్రాజెక్టుగా ఒప్పుకున్నది అది ఆంధ్ర పక్షపాతం కాదు అది ఒప్పందంలో భాగం తెలంగాణ ఇస్తున్నప్పుడు మేము నష్టపోతున్నాము అని ఒప్పించేటువంటి క్రమంలో పోలవరం అనేటువంటిది ఒక జాతీయ హోదా ఇవ్వాలని ఒప్పుకున్నాం ఒప్పుకున్నటువంటి ప్రాజెక్టును అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఒప్పుకున్నటువంటి అన్ని కూడా ఇస్తున్నాం ఇక్కడ ఒప్పుకొని కూడా కొన్ని ఇస్తున్నాం అనంత కాలం వరకు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కూడా ఏం చెప్పలే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవి అమలు చేయాలా ఒప్పుకున్నటువంటి అమలు చేయాలా అనే దానిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తెలంగాణ విషయంలో వివక్ష కనుక ఉంటే ఈ రోజు తెలంగాణలో మీరు మొత్తం మ్యాప్ తీసుకొని మొత్తం గూగుల్ మ్యాప్ తీసుకొని చూడండి ఈ రోజు తెలంగాణలో ఉన్నన్ని జాతీయ రహదారులు ఎంతైతే విస్తీర్ణం ఎంత ఉందో ఎంతైతే పొడుగుందో ఎంతైతే కొత్త రోడ్లు ఉన్నాయో భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని జాతీయ రహదారులు రాలేదు తెలంగాణ కేసీఆర్ కి ఎంత ఉందో అంతకన్నా బీజేపీకి ఎక్కువ ఉంది వాళ్ళ కుటుంబం కోసం ఉంటే ఉండొచ్చు బీజేపీకి తెలంగాణ పట్ల అంకిత భావం పోరాట సమయంలో ఉంది ఇప్పుడు e ఉంది